పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 నవంబర్ 5వ తేదీ నుండి గురుడు వృశ్చిక రాశి నుంచి ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. గురుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, అసలు ఏమి ఇస్తాడు, ఏమి తీసుకుంటాడు, ఏమి కావాలనుకుంటాడు చూద్దాం. వృషభ రాశిని కనుక తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశికి గురుడు ప్రస్తుతం 7వ స్థానం నుంచి 8వ స్థానంలోనికి ప్రయాణం సాగిస్తున్నాడు. గురుడికి 8వ స్థానం అనేటటువంటిది స్వక్షేత్రం, అంటే స్వస్థానం. వృషభ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి గురుడు 8వ లాభాధిపతి, అంటే 8 మరియు 11 స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు 8వ స్థానం అయినటువంటి తన స్వక్షేత్రంలోకి గురుడు వస్తున్నాడు. వాస్తవంగా కనుక చూస్తే 8వ స్థానం పాపస్థానము అయినప్పటికీ కూడా వృషభ రాశి వారికి గురుడు తన స్వక్షేత్రంలోకి వస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు పడినటువంటి ఇబ్బందులను కొద్దిగా తగ్గిస్తాడు. అయితే 8వ స్థానంలో మనకు ఏమేమి కనిపిస్తాయి అంటే, 8వ స్థానం అనేటటువంటిది పూర్తిగా ఆయుష్కు సంబంధించినటువంటి స్థానం. ఆకస్మికమైనటువంటి వ్యయాలకు, ఆకస్మికమైనటువంటి రాబడులకు సంబంధించినటువంటి స్థానం. ఇంకా కొన్ని రకాలైనటువంటి సీక్రెట్స్, అంటే అతి రహస్యాలకు సంబంధించినటువంటి స్థానం కూడా ఈ 8వ స్థానం. వృషభ రాశి వారికి గురుడు 8వ స్థానంలోకి వస్తున్నటువంటి కారణం చేత వృషభ రాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే, వీరికి గురుడు 8వ స్థానంలోకి వచ్చినటువంటి వెంటనే ఆల్రెడీ గురుడి కంటే ముందే శనికేతువులు కూడా 8వ స్థానం అయినటువంటి ధనుర్రాశిలో అక్కడే ఉన్నారు. ఈ గురుడి యొక్క ఇంట్లోనే ఉండి గురుడికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. గురుడు తన ఇంటికి తను వచ్చాడు, కూర్చున్నాడు, చూస్తున్నాడు. ఇప్పుడు వృషభ రాశి వారికి ఏమిస్తాడంటే, వృషభ రాశి వారికి 8వ స్థానం అయినటువంటి కారణం చేత వీరికి ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని కలిగిస్తాడు. 8వ స్థానంలోకి వచ్చినటువంటి కారణం చేత, 8వ లాభాధిపతి అయినటువంటి కారణం చేత వృషభ రాశి వారికి ఆకస్మికమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు. అది ఎప్పుడు కలిగిస్తాడు ఆకస్మికమైన లాభాన్ని అంటే, వృషభ రాశి వారికి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు, అంతర్దశలు, అంటే దశానాథులు కనుక అనుకూలంగా కనుక ఉన్నట్లయితే, దశానాథులు కనుక ఉచ్చస్థితిని పొందినట్లయితే, అప్పుడు గురుడు వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని కలిగిస్తాడు. ఇక వారు పెట్టినటువంటి పెట్టుబడులకు విపరీతమైనటువంటి ఇంకా ఎక్కువ వచ్చే విధంగా చేస్తాడు. అంటే మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు కొంత కనుక పెట్టుబడి పెడితే విపరీతమైనటువంటి లాభాలను కలిగించేటటువంటి విధంగా కూడా చేస్తాడు. అయితే 8వ స్థానంలోకి వచ్చినటువంటి గురుడు స్వల్పమైనటువంటి అనారోగ్యాన్ని కూడా కలిగించేటటువంటి విధంగా చేస్తాడు. ఇంకా చెప్పాలంటే 8వ స్థానంలోకి వచ్చినటువంటి గురుడు, ఆల్రెడీ 8వ స్థానంలో శనికేతువులు ఉన్నారని చెప్పుకున్నాము. ఈ వృషభ రాశి వారికి శని 9, 10 స్థానాలకు అధిపతి అయినటువంటి శని, ఈ శని ఇక్కడే ఉన్నాడు, 8వ స్థానంలో ఉన్నాడు. ఈ కారణం చేత వాస్తవంగా 9, 10 స్థానాలకు అధిపతి అయినటువంటి శని కనుక అదే స్థానాల్లో కనుక ఉంటే ఈ వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం ఏర్పడుతుంది. కానీ 8వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆ విపరీతపు రాజయోగం అనేటటువంటిది, ఆ యోగం అనేటటువంటిది అనేకమైన ఆటంకాలు ఏర్పడతాయి. ఎలా ఏర్పడతాయి అంటే, మీరు బాగా పనిచేస్తూ ఉంటారు, విపరీతంగా పనిచేస్తూ ఉంటారు. ఇక ఏముంది, మన పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, ఇక మనకి ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అనుకుంటారు. అలా అనుకున్నటువంటి సమయంలో మీరు చేసినటువంటి పనిలో ఎక్కడో ఏదో లోపం జరిగిందని, చేయవలసినటువంటిది అది కాదు ఇంకొక రకంగా చేయాలని, మరలా పనిని మొదటి నుంచి ప్రారంభించేటటువంటి విధంగా చేస్తాడు. అంటే పూర్తిగా అయిపోయాయి అనుకున్నటువంటి పనులలో కూడా ఎక్కడో ఏదో ఒక ఆటంకం కలిగి మానసికమైనటువంటి ప్రశాంతతను కొద్దిగా తగ్గేలా చేస్తాడు. 8వ స్థానంలో ఉండేటటువంటి గురుడు, లాభాధిపతి అయినటువంటి గురుడు, వ్యాపారస్తులకు కానీ కనుక తీసుకుంటే వ్యాపారం బాగా శ్రద్ధగా చేస్తారు, డబ్బులు విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, అయినా కూడా ఎక్కడికి పోతున్నాయో తెలియనటువంటి ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిని కూడా కల్పిస్తాడు.
ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారు ధనం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి, దానికంటే ఎక్కువగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి, దానికంటే ఎక్కువగా మనశ్శాంతి మీద శ్రద్ధ పెట్టాలి. అంటే ప్రయారిటీ పరంగా కనుక చూసినట్లయితే వృషభ రాశి వారికి ఫస్ట్ కావాల్సింది ధనమా ఆరోగ్యమా ప్రశాంతత అంటే ఫస్ట్ ప్రశాంతత కావాలి. ప్రశాంతత కనుక ఉంటే అంటే మనసులో ఏ విధమైనటువంటి ఆందోళనలు అలజడులు ఉద్రిక్తతలు కనుక లేకుండా మనసు కనుక ప్రశాంతంగా ఉంచుకోగలిగితే తద్వారా ఆరోగ్యం ఏర్పడుతుంది, దాని ద్వారా చేసేటటువంటి పనులు మొత్తము చక్కగా సమకూరుతాయి, దాని ద్వారా మీకు విశేషమైనటువంటి ధనయోగం కూడా ఇక్కడ మీకు కలుగుతుంది. ఇక గురుడు ఈ వృషభ రాశికి 8వ స్థానంలో ఉండి వృషభ రాశి నుంచి 2వ స్థానమైనటువంటి మిథునాన్ని చూస్తున్నాడు. మిథునాన్ని చూస్తున్నటువంటి కారణం చేత అంటే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు. కుటుంబ స్థానాన్ని ధనస్థానాన్ని వాక్స్థానాన్ని చూస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటల విషయంలో కొద్దిగా స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాట ఒక్కసారి మనకి ఒక తెలుగులో సామెత కూడా ఉంది, మాట అనేటటువంటిది పెదవి దాటితే పృథివి దాటుతుందని. అంటే ఒక్కసారి మన నోట్లో నుంచి మాట బయటికి వచ్చిన తర్వాత మరలా మనము దానిని వెనక్కు తీసుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మాట్లాడేటటువంటి మాటల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఇంకా వాక్స్థానం కాబట్టి ఎవరైతే చక్కగా మృదువుగా ఆనందకరంగా మాట్లాడతారో అటువంటి వారికి అన్నీ ఇస్తాడు ఈ అష్టమ స్థానంలో ఉండేటటువంటి గురుడు. ఇక కుటుంబ స్థానం, కుటుంబం మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి, కుటుంబాన్ని ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ధనస్థానం, ధనస్థానం కనుక రావలసినటువంటి ధనము కనుక ఏమైనా ఉంటే రావటానికి అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటుంది. ఇస్తానన్నటువంటి వాళ్ళు ఇవ్వకపోవటం కానీ రావలసినటువంటి ధనం రాకపోవటం కానీ ఇంకా ఏదైనా రకాలుగా ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాలు విఫలమవటం కానీ లేదా ఏదైనా ఒక ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఏదైనా అమ్మాలి అనుకుంటే వాటిలో కూడా అనేకమైనటువంటి అవాంతరాలు కానీ వృషభ రాశి వారికి ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి వృషభ రాశి వారికి అష్టమ స్థానంలోకి వచ్చేటటువంటి గురుడు కొద్దిగా అంటే ఒక 55 నుంచి 60% వరకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. మిగిలినటువంటి 45 నుంచి 50% యొక్క ఫలితం అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ కొద్ది నెగిటివ్ కూడా లేకుండా కంప్లీట్గా అనుకూలమైనటువంటి ఫలితంగా కనుక మారాలి అంటే వీరు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ వృషభ రాశి వారు గురువారం రోజున రావి సమిధలు అంటే రావి చెట్టు నుంచి వచ్చినటువంటి ఎండినటువంటి పుల్లలను తీసుకొని వాటిని జానెడు 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 చొప్పున కట్ చేసుకొని ఒక 16 పుల్లలు తీసుకొని గురువారం రోజున సాయిబాబా దేవాలయానికి వెళ్ళి సాయిబాబా దేవాలయంలో ఎప్పుడూ కూడా ధ్వని వెలుగుతూ ఉంటుంది. ఆ ధ్వనిలో మీరు ఓం దత్తాత్రేయాయ నమః అనేటటువంటి దత్తాత్రేయుని మనసులో ఆరాధన చేసుకుని దత్తాత్రేయ నామంతో 16 సార్లు మంత్రం చదువుకుంటూ ఆ 16 సమితలు కనుక దానిలో వేసినట్లయితే మీకు సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. ఇది వృషభ రాశి వారికి అద్భుతం. అష్టమ స్థానంలోకి వచ్చేటటువంటి గురుడు వృషభ రాశి వారికి చక్కగా గృహయోగాన్ని కలిగిస్తాడు, ఇది చక్కగా జరిగి తీరుతుంది. కనుక వృషభ రాశి వారు ఎక్కడా కూడా బాధపడవలసినటువంటి పని లేదు. ఇది వృషభ రాశి వారికి అష్టమ స్థానంలో గురుడు యొక్క ప్రవేశం వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు. ఈ మంత్రాన్ని మాత్రము మర్చిపోకుండా చేయండి. ఈ విధంగా 5 వారాలు కనుక మీరు ఈ విధంగా కనుక చేసినట్లయితే అంటే సాయిబాబా గుళ్ళో ధునిలో కనుక సమిధులు కనుక వేసినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు, సంపూర్ణమైనటువంటి గురుబలాన్ని పొందుతారు, ఆర్థికమైనటువంటి అభివృద్ధి కూడా పొందుతారు. ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు మానసిక ప్రశాంత పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఆర్థిక వృద్ధి కలుగుతుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి, చేసేటటువంటి పనిలో కొద్దిగా చేసేటటువంటి పనిలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయి పనుల్లో స్పీడ్నెస్ అనేటటువంటి పెరుగుతుంది, అన్ని రకాలుగా కూడా సంపూర్ణ యోగకారకంగా మారుతుంది. అయితే గోచార రీత్యా కొన్ని రకాలైనటువంటి కొన్ని గ్రహాలు అంటే కొన్ని మనకి చంద్రుడు
ప్రతి రెండు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. అంటే ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వెళుతూ ఉంటాడు. అదేవిధంగా బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ విధంగా వీళ్ళు నెల రోజులు, 40 రోజుల్లో కొన్ని కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి, అంటే ఆ సందర్భంలో మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడెక్కడైతే ప్రతికూలమైనటువంటి గ్రహాలు అక్కడ కలుస్తాయో అప్పుడు కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కూడా మీరు కనుక ఈ పరిహారం చేస్తే చక్కగా సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇది వృషభ రాశి వారికి గురుడు ధనుర్రాశిలో ప్రవేశించిన తర్వాత కలిగేటటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.